సురేశ్వరివి ఏకవీరా త్వమేవైక, నువ్వు ఏకవీరవు. ఈ ఏకవీర అనే మాట చాలా విశిష్టంగా ప్రయోగించారు. ఏకవీర దానికి అర్థం ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆ నామానికి ఇది అర్థమని మనకు తెలియదు. శ్లోకం చదువుతాం ఏమంటున్నాడంటే, ఏకైవ అనేక రూపేషు యా స్థితాసి నమోస్తుతే. ఏక అయిన నువ్వే అనేక రూపములందున్నావు. అనేక రూపములు అంటే ప్రపంచము, ప్రపంచం అనేక రూపం. అనేక రూపమైన ప్రపంచమందు ఉన్న శక్తి మాత్రం ఏకమే. కనుక ఏక వీర అనే మాటకి రెండు అర్థములంటే, ఏక అంటే ప్రధానము, రెండవది లేదు. వీర అంటే వీరురాలు, ఆమె ప్రధానమైన శక్తి. రెండవ శక్తి మరి లేదు అంటే ఆవిడకు పోటీగా కానీ ఆవిడని మించి కానీ మరొకట్లేదు. సమాన అధిక వర్జిత, సమాన అధిక వర్జిత. ఆమె వీరత్వానికి సమానము లేదు, అధికము లేదు, అన్నీ అక్రిందివే. అందుకే ఆవిడ ఏక వీర. ఇది సాధారణంగా చెప్పే అర్థం. కానీ ఇంకొక అర్థాన్ని సూచిస్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయస్వామివారు. ఏకైవ అనేక రూపేషు, అక్కడ ఏకవీర శబ్దాన్ని నిర్వచనం అండి. ఇలా ఆలోచనగా చూడాలి. వీర అంటే మనం ఏమనుకుంటాం, వీరత్వం అని. కానీ వీర అనే శబ్దానికి మరొక అద్భుతమైన అర్థం ఉన్నది. ఇవన్నీ శాస్త్రార్థములే. ఈరయ అంటే గతులు అని అర్థంట. ఈర అంటే గతి. వి ఈర వీర అంటే వివిధ గతులు కలిగినది అని అర్థంట. ఏక అయినప్పటికీ అంటే పరాశక్తి ఒక్కటే అయినప్పటికీ వివిధ రూపములతో వ్యక్తమవుతుంది కనుక ఏక వీర అన్నప్పుడు, ఏక అన్నప్పుడు ఏకస్వరూపిణి, వీర అంటే వివిధ విధములుగా వ్యక్తమగుదని. ఇది రెండు అర్థములు చూసుకోవాలి ఏకవీర అనేటువంటిది. ఇక్కడ అణువులో కదులుతున్న కదలికలే వివిధ పదార్థముల నిర్మాణములకి హేతువులు అని రేణుకకి ఏకవీరకి మనం తీసుకోవాల్సిన అన్వయం. అలాంటి ఏకవీరవు నువ్వు అని దత్తాత్రేయులు వారు రేణుకాదేవిని ఆ విధంగా భావన చేసి చూపించాడు. వెంటనే పరశురాములు కూడా నమస్కారం చేశారు. ఏదో నా కన్నతల్లి అనుకున్నాను కానీ పరాశక్తి అని. పరాశక్తి కాకపోతే నువ్వు ఖండించినంత మాత్రాన మళ్ళీ తిరిగి రాగలదా అది తెలుసుకో. అది ప్రచండ చండీ తత్వం.